జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. సో గైస్, మనం ఇప్పుడైతే గణేష్ నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే కర్నూలులో ఉన్న వినాయకులందరినీ 9th day నిమజ్జనం చేస్తారు. గణేష్ గారి దగ్గర ఇప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. ఇది బ్లాగ్ తీయడానికి వెళ్ళిపోతున్నాం మనం. తొందరగా వెళ్ళిపోదాం పదండి. యాక్చువల్గా అంటే లేట్ అయింది, ఒక ఎగ్జామ్ ఉండే, సో అందుకే టైం 5:30 అవుతుంది. రాణిస్తారు అనుకుంటున్నా, వెళ్దాం పదండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష, మీరు చూస్తున్నారు వైద్యం హర్షవర్ధన్ ఛానల్. ఇంట్రో ఇందాక ఇవ్వలేదు, సో ఇప్పుడు ఇస్తున్నాను. నాకు తెలిసినంత వరకు రోడ్లన్నీ ఫుల్ బ్లాక్ అయిపోయి ఉంటాయి అనుకుంటున్నా. అంటే నేను లేట్కి వెళ్తున్నా కానీ వినాయకులు ముందే వచ్చేసి ఉంటారు కదా. ట్రాక్టర్స్ అన్నీ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే వినాయకుడు కూడా ఖాళీ అయిపోయాయి. గణేష్ ఘాట్కి ఇప్పుడు అమ్మో రంగుల మయం. నాకు రంగులు అంటకపోతే చాలు, ఇప్పుడే స్నానం చేసిన. అమ్మో ముందరంతా డీజేలు మాయమ్మ గట్టిగా జరుగుతుంది. యాక్చువల్ అంటే నేను ఫస్ట్, మీకు తెలుసో లేదో, కర్నూలులో ఫస్ట్ ఒక వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాతే కర్నూలు గణేష్ ఘాట్లో అన్ని వినాయకులు నిమజ్జనం అయ్యేది. నేను యాక్చువల్గా అంటే ఆ వినాయకుడు నిమజ్జనంకే చూపిద్దాం అనుకున్నా, కాకపోతే 6 లోపలకి ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి వచ్చిండే. అందుకు తొందరగా వచ్చేసి ఆ ఎగ్జామ్ కోసం మనం రాసుకుంటూ చూస్తున్నాను. ఇదిగోండి, మొన్న 50 చేసాం కదా, ఈరోజు ఎంతమంది కనిపిస్తారు చూద్దాం. ఇదొక వినాయకుడు, ఇదిగోండి ఇక్కడ, ఇదే ఇదే ఇప్పుడు మీరు చూసారు చూడండి, కాలేజీ వినాయకుడు అది ఇదే. ఇక్కడ రెండు అయిపోయాయి, థర్డ్ వినాయకుడు. ఇంకా ఎంత హ్యాపీగా ఉంది సార్. గణేష్ ఘాట్కి వెళ్ళట్లేదేమో, ఇటు పక్కకు తిప్పారు. వినాయకుడు నెంబర్ 3. అమ్మో పోలీసు వాళ్ళు భారీ కాపు కాశారుగా. రోడ్ చూడండి అసలు ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇక్కడ కాదు, గణేష్ ఘాట్లో ఉంటాయి రోడ్స్ అండి. ఇప్పుడు ఫుల్ ఫుల్ రష్ రష్ మొత్తం ఆడంతా. ఇప్పటికి ఎన్ని చూసాం మనం? 3 చూసాం, 4, 5. 5 వినాయకుల్ని కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఆ రోజు ఫస్ట్ వినాయకుడి కోసం నేను దగ్గర దగ్గర అర్ధగంట సేపు ఎత్తున్నాను. ఏం చేద్దాం, ఏదో సందులో ఉన్నాం, బయటకు వచ్చేదానికి లేదు. అండ్ ఆ వినాయకుడు కూడా కనపడలేదు ఎక్కడ. ఈరోజు చూడండి, బయటకు వచ్చినావు లేదో అప్పుడే 5 వినాయకులు కనిపించేశారు ఎక్కడే. కానీ యూటర్న్ ఈ మధ్యలో ఆడ టర్న్స్ తీసుకోకూడదు అని చెప్పేసి. ఇవ్వండి, ఇక్కడ 6 అనుకుంటా, 6, 7 వినాయకులు. అట్లా ఎక్కడ టర్న్స్ తీసుకోకూడదు అని భయవే. కానీ ఓపెన్లో లేవు, మొత్తం తిరుక్కొని రావాలి ఇప్పుడు టర్న్స్ తీసుకోవాలంటే. ఐ థింక్ పెట్రోల్ ఎండ్ వచ్చింది. ఏం చేస్తాము ఏమో తెలీదు, వెళ్ళిపోదాం పదండి. టోటల్ 7 చాలా పరే రీజన్. 7 వినాయకులు అయిపోయినారు నిమజ్జనానికి రెడీ అయిన వినాయకుల్ని చూపించేసా. ఇదిగోండి ఇక్కడ 8 వినాయకుడు. అటు సైడ్ చూడండి, టోటల్ 8 అయిపోయినాయి అప్పుడే. అమ్మో లాస్ట్ స్టార్ట్ చేసిన 5 మినిట్స్కే 8 వినాయకులు అయిపోయినారు. ఎంతని చెప్పండి, ఇంక 42 అంతే అయిపోయాయి. ఈరోజు తొందరగా అయిపోతాయి అన్నీ. అమ్మో ఇటు బ్లాకా, అయ్యయ్యో ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నమాట. నైన్త్ వినాయకుడిని కూడా చూసేసాము. మళ్ళీ ఉన్నారు వినాయకుడు ఫోటో ఫ్రేమ్ ఉన్నట్టు. ఇది రైట్ రూటేనా? రైటే. నైన్, అయ్యయ్యో ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఊరు లోపలికి? హేమంత్ రెడ్డి గారు 60,000. ఏమో ఇడిడే తిరుగుతున్నాను నేను, ఠాగూర్ నగర్ గణేష్ ఉత్సవ సమితి. 60 ఇక్కడ లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. 60,000 అంట,
అది మధ్యలో వచ్చింది 60,000, ఇంకెంత ఉందో తెలీదు. బ్రో ఎట్ వెళ్తున్నారు బ్రో, బస్సును వదులుతారంటే బస్సునే ఫాలో చేస్తున్నా, బస్సును కూడా వెళ్ళట్లేదు. ఇతర నైజాశక్తి నాకు తెలిసి. బండి ఎడన పెట్టుకున్నా వెళ్ళిపోదాం పదండి. ఓకే అమ్మయ్య నా బండి పెట్టుకుంటా, ఎడి పోకపోతే చల్ల బండి. బ్రో నో పార్కింగా? ఒకసారి పోలీస్ ఆయన అడుగుదాం సార్, అక్కడ బండి పెట్టుకోవచ్చా అని, నడుచుకుంటే వెళ్ళడానికి. వాళ్ళు బూతులు తిడితే బీపేసుకుందాము. సార్ అక్కడ బండి పెట్టుకొని నడుచుకుంటే వెళ్ళొచ్చా? ఇక్కడ బండి పెట్టుకొని నడుచుకుంటే అంటే నిమజ్జనం దగ్గరికే సార్, లేదా మీరు ఎక్కువ చెప్పండి, అవునా? అమ్మో టోవింగ్ అంటే మనకి ఇంకా సావే, ఇటు వెళ్ళిపోదాం పదండి. అందరు ఏదో ఫాలో అవుతున్నారు. సో గైస్ మంచిగా ఒక సైడ్కి అయితే బండి పెట్టేసినాను, పక్కనే నిమజ్జనం జరుగుతుంది. ఇప్పుడు అటు వెళ్ళి మొత్తం తిరుక్కొని వద్దామని చెప్పేసి చూపిస్తాను చూడండి, అటు సైడ్ నిమజ్జనం అంటే అక్కడి నుంచి మెల్లంగా ఇనిక్కని వెళ్తారు. ఇప్పుడు అటు సైడ్కి వెళ్దాం పదండి. అటు వెళ్ళేవన్నీ అటు వెళ్తున్నారు వినాయకులు అందరూ, అండ్ ఇటు సైడ్ వచ్చేటువన్నీ ఇటు వెళ్తారు. చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది ఇది చూడడానికి కూడా. చూడండి అసలు మామూలుగా ఉన్నప్పుడు ఈ రోడ్ అంతా ఎంత ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఇప్పుడు చూడండి. జరుగుతుంది ఇది అనేది. అసలు ఎంత మంది ఉన్నారో రష్ మాత్రం, పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా కొందరు కొన్ని విగ్రహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్ద చెప్ప దగ్గర మాత్రమే కాకుండా మిగతా గ్రేండ్ల దగ్గర కూడా క్రమంగా విగ్రహాలను నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక జాతర ఇప్పుడు అన్ని విగ్రహాలు ఒకే చాలా కష్టమవుతుంది, అందుచేత ప్రతి ఘాటు కూడా పవిత్రమైనటువంటిది. మీరు కనుక పూజించారంటే చదవడం జరుగుతుంది, ఎవరిని నిర్లక్ష్యం చేయడం జరగదు. కాబట్టి అందరూ ప్రధానమైన కేంద్రంగా రావాలనే మాత్రం అనుకోకండి. మీకు అందుబాటులో దగ్గరలో ఉండేటువంటి ఘాట్లోని నిమజ్జనం చేయాలని కోరుతున్నాం. అలాగే బాబు క్రేన్ దగ్గర ఉండే వాళ్ళు దూరం జరగాలి, క్రేన్ దగ్గర ఉండే వాళ్ళు దూరంగా ఉండాలి. చూడండి ఎంతో బాగున్నారు వినాయకులు నిమజ్జనం అప్పుడు చూస్తుంది. గత 43 సంవత్సరాలుగా వినాయక ఉత్సవ కేంద్ర సమితి యొక్క పూర్తి స్థాయి సమన్వయంతో నిమజ్జనము వర్మ, శేఖర్, శివ, రఘు, కమల్, శ్రీరాజ వర్మ, భానుప్రకాష్, రూపేష్ వర్మ, డాక్టర్ నగేష్ వర్మ, వెంకటేశ్వర వర్మ, తులసీరామ్, వీరందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ 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 నిమిషాంబాదేవి భజనలు అంటే రాణి, శ్రీకాంత్, సుదర్శన్, తేజ మరియు విష్ణు ఈ సభ్యులందరికీ కూడా గణరాజు యొక్క ఆశీస్సులు ఎలా ఉండాలని భగవంతుని కోరుతున్నాం. శ్రీనివాసులు 9 సంవత్సరాల అబ్బాయి
ధరించాడు. వాళ్ళ ఊరు కొత్తపల్ల రాము అనేటువంటి వాళ్ళ బాబాయ్ బాడుగా ఇక్కడికి వచ్చాడు. పాపం అబ్బాయి కనిపించినటువంటి పోలీస్ అందరిలో కింద చేర్చవలసిందిగా కోరుతున్నాం. భక్తులు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే విగ్రహాల యొక్క పరిమాణాన్ని బట్టి నిర్దేశించవలసినటువంటి అంశాలను సూచించడం మేరకు విగ్రహాలను తరలిస్తారని ఆశిస్తున్నాం. ఇక వినాయక వ్రత కథ ఫలితం అలాగే వినాయకుడిని ఆరాధించడం వల్ల కలిగేటువంటి ఫలితాలను సంబంధమైనటువంటి ఆధారాధారం మనం తెలుసుకోవచ్చు. పూర్వం ధర్మరాజు పూర్తిగా తన యొక్క రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత సర్వము పోగొట్టుకున్న వాడై వనవాసం చేస్తూ నైమిషారణ్యాన్ని చేరుకున్నాడట. అక్కడ ఉన్నటువంటి శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్నటువంటి ఏదైనా విధానాన్ని మాకు తెలియజేయండి అని సూత మహామణి సహాయాలు కోరుతున్నాం. అప్పుడు సూత్ర ధర్మరాజుకు ఏ వ్రతం చేయడం ద్వారా మంచి సమస్త కోరికలు అటువంటి కుమారస్వామి పరమశివుడు సర్వ జన్మకు శ్రేయోదాయకమైనటువంటి ఉత్తమమైనటువంటి వినాయక వ్రతాన్ని ఆచరించమని తెలియజేశాడట. అలాగే ధర్మరాజు కుమారస్వామితో పాటు సంబంధించి ఇక ఆచరించినటువంటి నిదర్శనాలు వ్రతాన్ని ఆచరించడం ద్వారా తాను ప్రేమించినటువంటి మహారాజును పెళ్లి చేసుకున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అలాగే ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడంతటి వాడే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శమంతను బట్టి తిరిగి దక్కించుకోవడంతో పాటు జాంబవతి సత్యభామలు ఇద్దరినీ కూడా కన్యలను పొందినటువంటి మనస్ఫూర్తిగా చేయటం అనేటువంటిది మనం అలవర్చుకోవాలి. అలాగే రెండవ అంశము అందరికంటే కూడా ప్రపంచంలో మిక్కిలి ఇష్టమైనటువంటి వాళ్ళు మన కష్ట నష్టాలను చూసేటువంటి వాళ్ళు మనం ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా కాచేవాళ్ళు మన యొక్క తల్లిదండ్రులు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం అందరికంటే దైవ కంటే కూడా తల్లిదండ్రులు అనేటువంటి అంశము ఇక్కడ ఎలాగా అంటే జనాధిపత్యం కోసము ప్రజానికి కుమారస్వామికి పోటీ నిర్వహించినటువంటి సందర్భంలో అనగా ఎవరైతే ఈ చతుర్దశ భోజనాలను ఇక్కడికి ఎవరైతే వేగంగా వస్తారో వారికి ప్రణాళిపత్రం అప్పచెప్పబడుతుందని చెప్పి అక్కడ పరమశివుడు చెప్పాడు. ఆ సందర్భంలో కుమారస్వామి తన వాహనమైనటువంటి మయూరాన్ని అనగా నెమల్ని అధిరోహించి అతి సులభంగా లౌక్యంగా ఈ ప్రపంచాన్ని చుట్టి రావాలి రావాలి ఆలస్యం అవుతుందని చెప్తూ ఉన్నారు. దయచేసి ఆ బ్లాక్ విషయంలో తీసుకోగలరు.
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కల్కి సేవా సమితి వారి త్రేతం సేవ గారికి విజ్ఞప్తి. అక్కడ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ దగ్గర రోడ్ బ్లాక్ చేసిన కారణంగా విగ్రహాలు చుట్టూ తిరిగి రావాల్సి వస్తున్నదని కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. దయచేసి కన్సర్న్ ఇన్ఛార్జ్ అక్కడ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ బ్లాక్ క్లియర్ చేసి విగ్రహాలు నేరుగా ఉపశమనం దగ్గర నుంచి ఘాట్కు చేర్చే అవకాశం ఉంటుంది. దయచేసి త్రీపల్ ఈ విషయం గమనించగలరు. గైస్ ఐ హోప్ మీకు ఈ ఫేస్ క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో ఇప్పటికైతే చూపించేంతవరకు చూపించా అండ్ ఇంకా అక్కడ కష్టంలేండి, చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. సో మనం బైక్ ఎక్కి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. సో గైస్ నాకు తెలిసినంత వరకు మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కొట్టలేదా వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేసి మీకు మన ఛానల్ నుంచి పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చాలా 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 కష్టపడి ఈ బ్లాగ్ని అయితే తీసా. అయ్యి అక్కడైతే జరుగుతుంది. బెల్లుళ్ళు నమ్ముతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఏ మొత్తం అమ్మ ఏదో పెద్ద వైరే పీకినట్టున్నారు. సప్లై లేదు ఈడాడ. ఒరే తప్పక స్మెల్ వస్తుంది, ఇడేం పెట్టలేదు కదా. మరొక మంచి అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈస్ హర్ష సైనింగ్ ఆఫ్.